టాప్ న్యూస్. టీడీపీ రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే పిన్నెల్లి అలా చేశాడంటూ వైసీపీ పార్టీ చెబుతోంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం వెనుక అసలు నిజాలివే అంటూ పేర్కొంది. రెండు చింతల మండలం పాల్వాయి గేటులో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లని కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపిందట టీడీపీ. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా వారిపై కూడా దాడి చేశారట. అయితే దీనిపై సమాచారం అందగానే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కూడా దౌర్జన్యం చేశారట. టీడీపీ ఓటమికి సాకుల కోసం అసలు విషయాలు దాచేసి తప్పుడు ప్రచారంతో బోదజల్లుతోందని వైసీపీ పేర్కొంది. ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతలు దారుణ కాండ సృష్టించారని వైసీపీ తెలిపింది. వైఎస్ఆర్సీపీకి దండుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర చేసిందని వెల్లడించింది. పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజున అల్లర్లు సృష్టించారని వైసీపీ ఆరోపణలు చేసింది. మాచర్లలోని పాల్వాయి గేట పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని వైసీపీ నేత గురుజాల ఎమ్మెల్యే కాసు మహేష్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనపై ఎంతవరకైనా వెళ్తామన్నారు. మాచర్లలో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవమన్నారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని, అన్ని వీడియోలు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలే కాదు బయట కూడా ఏం జరిగిందో తెలియాలన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు 2-3 గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలన్నారు. పగిలేదు కాదేమో, గతంలో పగలలేదే, గతంలో ఎప్పుడూ జరగలేదే. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ సారి పోటీ చేస్తున్నాడు, 4 సార్లు పోటీ చేశాడు. ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే, చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా, యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నే ఆయన వేడుకుంటున్నాడు. నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు. మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఇంకేం చేయాలి? క్యాండిడేట్ అంటే రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చేసుకొని లే రిగ్గింగ్లని కూర్చుంటారా? బోరా అక్కడికి ప్రతిఘటించారా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్, అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్ జరగలేదా? తప్పకుండా ఆ ఇన్సిడెంట్కు ముందేం జరిగింది కూడా నేను మేము కోరుకుంటుంది. అది ఎందుకు జరిగిందో దాని క్షేత్రస్థాయికి పోండానే మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే కార్ల మీద దాడి చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు? నేను కొత్తగానే స్పాడు ఆడోళ్ళని గంగమ్మ గుడి నుంచి విడిపించుకోవడానికి మేము 100 మంది పోతే మా మీదకి దా కారాలు ఎత్తుకొని వచ్చారు. ఏం చేస్తుంది పోలీసు? ఓకే, మేము కూడా రెడీ డి అంటే డి అన్నాం, బయటకు వచ్చాం. అది వేరే విషయం, గొడవ జరగలేదు, లక్కీ సద్దుమణిగింది. జరుగుంటే మరి పోలీసు కదా ఆడోళ్ళని తీసుకెళ్ళి 20 గంటలు పాపం బీసీలు యాదవరాజులకు చెందిన ఆడవాళ్ళు గంగమ్మ గుళ్ళో 13వ తేదీ 6 గంటల నుంచి 14వ తేదీ 2 గంటల మధ్యాహ్నం వరకు
టాయిలెట్లు పోకుండా, నీళ్లు లేకుండా, తిండి లేకుండా ఉంటే ఏం చేశారు? బాధ్యత కాదా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. చెప్పలేము అంటే వైఫల్యం చెందినట్టు. మీకే తెలుస్తుంది కదా, కొంచెం ఓపిక పట్టండి. ఛానల్స్ లో వచ్చిందే కరెక్టా? కాదు, మీ ఛానల్స్ లో వచ్చిందే నిజం అవ్వదు కదా. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. అసలు ఊర్ల నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఊర్ల నుంచి కాన్ఫరెన్స్ నుంచి దూరం ఉండమనింది ఎవరు మమ్మల్ని? మరి అన్ని మీరే చెప్తున్నారు. బయట ఉండమనింది ఎవరు? కాన్ఫరెన్సీలో అన్ని నాతో సహా హౌస్ అరెస్ట్ చేసి మీరు కాన్ఫరెన్సీస్లో ఒక వారం రోజుల వరకు అడుగు పెట్టద్దు. ఎవరినైనా, అన్ని పార్టీ వాళ్ళు. మేము కూడా సహకరించాం, గొడవలు తగ్గుతాయని. ఆయన హైదరాబాద్ పోయి ఉండొచ్చు. నేను 2 రోజులు హైదరాబాద్ పోయాను, నిన్న వచ్చాను, అంతకుముందు 2 రోజులు ఇక్కడే ఉన్నాను. కాన్సెన్సీలో అడుగు పెట్టద్దని మాకు చెప్పింది, రిక్వెస్ట్ చేశారు. మేమేమి మంచిదే, మేమేం కాదనలేదు, కానీ సహకరించాం. గొడవలు సర్దుమని ఉంటాయి. మనం పోతే 100 మంది పోగు అవుతున్నారు. ఈ 100 మందిని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లేదని వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేశారు. మరి ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా కాన్సెన్సీ బయట ఉండమన్నారు. హైదరాబాద్ పోయి ఉన్నారు. పారిపోయాడా, వస్తున్నాడా, బెయిల్ కేసాడా, కోర్టులో ప్రతిఘటిస్తాడా, టైం చెప్పి. కానీ ఎవరి వర్షన్ వాళ్ళు పారిపోయాడని రాసుకుంటే రాసుకోండి. మీడియా రాసిందే నిజం కాదు కదా. మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని టీడీపీ నేతలు కోరారు. డీజీపీని కలిసిన వారిలో బ్రహ్మారెడ్డితో పాటు దేవినేని ఉమా, వర్లరామయ్య తదితరులు ఉన్నారు. అనంతరం బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్నారు. పాల్వాయి గేట్ ఘటనలో అన్నిటికీ ఎమ్మెల్యేనే కారణమన్నారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావుపై రోడ్డులతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు. పోలింగ్ కు ముందు, ఆ తర్వాత నియోజకవర్గంలో ఏ చిన్న ఘటన జరిగినా అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు. దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే చెప్పారని, చెప్పిన విధంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు సవాల్ విసిరి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ రోజు గానే తర్వాత జరిగిన దాడులన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి. ఎందుకంటే ఎన్నికల ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేక వేదికల మీద ఎన్నికలైన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత ఒకరోజులో, 2 గంటల్లో, గంటలో మరి ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తానని బహిరంగంగా మాట్లాడాడు. అంటే అతను ఈ నియోజకవర్గంలో అరాచకం సృష్టించాలనేది ముందుగానే ఫిక్స్ అయ్యాడు. నామినేషన్ రోజు కూడా మాట్లాడాడు. మరి ఆ రోజు వరిక పూడిసెల పరిశీలన అని చెప్పేసి ఈ అనిల్ కుమార్ యాదవ్ తోటి బయలుదేరిన రోజు కూడా ఇదే విధంగా మాట్లాడాడు. అంటే అతను ముందస్తుగానే చెప్పాడు, నేను అరాచకం చేస్తాను అని. దీన్ని కూడా సుమోటోగా స్వీకరించాలి పోలీస్ శాఖ, ఎన్నికల కమిషన్. ఎన్నికల రోజు రెంటాల గ్రామంలో మొదలుపెట్టి కండ్లకుంట, కొత్త పుల్లారెడ్డిపురంలో విధ్వంసం సృష్టించారు. కొత్త పుల్లారెడ్డిపురంలో రేఖ్యా నాయక్ అనే ఒక అతన్ని బరిసతో పొడిచి అతని గుడిసెని నామరూపాలు లేకుండా చేసి, అదే కండ్లకుంట గ్రామంలో ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నారో వారి భార్యా బిడ్డల్ని కొట్టి వీడియో కాల్లు చూపించి బెదిరించి మరి ఏజెంట్స్ని డ్రాప్ చేయించారు. వాళ్ళు దెబ్బలతో ఉంటే కనీసం అంబులెన్స్ను కూడా రాకుండా అడ్డుకున్నారు. మాచర్ల పట్టణంలో ఒక తెలుగుదేశం వర్గీయులు కాలనీలో ఎక్కడో ఉంటే అక్కడికి 5 స్కార్పియోలు వేసుకొని ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డి గుంపు మీదుగా తొక్కించుకొని పోయి అంతటితో ఆకుండా మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి తొక్కించుకుంటూ వచ్చాడు. ఈ కేసులో 324 కట్టారు పోలీసు. మరి పాలవాయి గేట్లో శాసనసభ్యుడు ఎవరైనా లోపలికి పోవచ్చు, ఎలక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు, బయటికి రావాలి. అలాంటిది పోవటం ఈవీఎంని ఒకసారి 2 సార్లు కొట్టడం
ఎవరైతే శేషగిరి రావు ఉన్నారో ఆయన అడ్డుపడితే ఆయనకి వార్నింగ్ ఇవ్వటం, సరే ఈవీఎం పగిలిపోయింది కదా దీన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి కొంత టైం పడుతుందంటే ఆయన బయటికి వచ్చిన తర్వాత ఈయన చూపించి వీడి సంగతి తేల్చమంటాం, వాళ్ళు రౌడీ మొక్కలు రెచ్చిపోయి దాడులు చేయటం. ఈవీఎం ధ్వంసం వీడియోను నారా లోకేష్ ఎందుకు పోస్ట్ చేశాడని ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఇష్యూపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఓటర్లపై టీడీపీ దాడులు చేసిందని తెలిపారు. ప్రధానంగా నేను ఇవాళ అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటి అంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా కరెక్ట్ వీడియోనా? నెంబర్ టూ, కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరకు రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది, ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు, దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేరం ఎవరు చేసినా వారిని చట్టం చర్య తీసుకోవాల్సిన దానికే మేము వ్యతిరేకం కాదు. నేరం చేసినట్టుగా భావించి అలా ఫేక్గా చేయటం అనేది తప్పైనటువంటి అంశం. నిజంగా నేరం జరిగిన వారి మీద శిక్షించుకోకుండా చేసినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము ప్రజాస్వామ్యంలో ఆందోళన చెందుతున్నాం. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ అన్ని ఎలక్షన్ కమిషన్ బయటపెట్టమని నేను అడుగుతాను. ఒక చోట కాదు, మేము అనేక చోట్ల కంప్లైంట్ చేశాం, అవన్నీ కూడా బయటపెట్టే మార్గం చూడండి. ఎలక్షన్ కమిషన్ ఎస్ దీనిలో తప్పు జరగలేదు, దిస్ ఇస్ ద వీడియో, దిస్ ఇస్ ద వీడియో అని చెప్పండి. ఇది ఎలక్షన్ కమిషన్ అథారిటీగా రిలీజ్ చేయాలి తప్ప ఎలక్షన్ కమిషన్ పేరు మీద నేను దొంగతనంగా తీసుకున్నా లేకపోతే నేను దాన్ని ఫేక్ చేసో లేదా లోకేష్ మీద లేకపోతే చంద్రబాబు మీద నేను రిలీజ్ చేస్తే ఉపయోగం ఉంటుంది వాడి ఎవిడెన్స్? అది కంక్లూజన్ ఎవిడెన్స్ కాదు, అది పవిత్రమైన ఎవిడెన్స్ అంతకంటే కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సరైనటువంటి విచారణ మార్గాన్ని ఎన్నుకోవాలని కోరుతున్నాను. పలనాడులో అంటే మా జిల్లాలో చాలా ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగే, ఒక విధంగా చెప్పాలంటే కని విని ఎరుగని రీతిలో ఏ రోజు జరిగినటువంటి విధంగా ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది. ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, కలెక్టర్ని మార్చారు, ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు. ఏదో కొంత జరిగింది, ప్రాథమికంగా తప్పు జరిగింది అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూత్లు క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాను. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది, కానీ ఎవరు పోలీసులు దృష్టికి రాలేదు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది అంటే ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంలు పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్లా చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఇజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా, అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్. వైసీపీ కార్యకర్తగా దిగజారి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు జనసేన నాయకులు ఆకేపాటి సుభాషిణి, సుమన్ బాబులతో కలిసి కిరణ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉమ్మడి పార్టీల కూటమి అధికారంలోకి రావాలని, మార్పు కావాలని ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి సైతం ఏపీకి వచ్చి ఆంధ్రులు ఓట్లు వేశారని ఓటర్లను కొనియాడారు.
సీఎస్ గా జవహర్ రెడ్డి ఉన్నారన్న ధైర్యంతో వైసీపీ రౌడీ మూకలు అనేక చోట్ల ఈవీఎంలను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారని దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం, దీనికంత కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేక సార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవం జరగమని చెప్పాం. అదేవిధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దల కొట్టినా జరిగిన వారానికి జరిగి వారమేది నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో, ఇన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈరోజు ఆయన లుకౌట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి, పారిపోయారు అని చెప్తున్నారు కదా. నిన్నటించి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్నా రామకృష్ణ రెడ్డి గారి మీద, ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస్తులు చేర్చాలి. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా, ఇతని ఇంటర్వ్యూ చేసి ఈయనకి ఆయన సపోర్ట్గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. చేస్తే కానీ ఇంకోసారి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడతారు. రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా వైఫల్యమైంది. మేము ఒకటి అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ ఈరోజు లెటర్ రాస్తున్నాం, లెటర్ రాసాం కూడా. ఈ లెటర్ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము, పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్. మేము ఏమడుగుతున్నామంటే సార్, ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంది నుంచి ఎలక్షన్ కమిషన్ అర్థం కావచ్చు. ప్రజలు అయోమయంలో ఉన్నారు, ఆలోచనలో పడ్డారు. డీజీపీని మార్చారు, అధికారులు మార్చారు, పోలీసు అధికారులు మార్చారు. వీళ్ళందరికీ బాస్ ఎవరంటే సిఎస్, ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం? ఆయనకన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? ఎవరు పరిపాలన చేయలేరా? మేమేముంటున్నామంటే జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్గా బదిలీ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే 4వ తేదీ పోలింగ్ ఏదైతే జరిగిన పోలింగ్ కౌంటింగ్ ఉందో ఈ కౌంటింగ్ అన్నీ కూడా తారుమారే అవకాశం ఉన్నాయి. ఏజెంట్లు బూత్ రానకుండా పోలింగ్ స్టేషన్కి రాకుండా ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ స్టేషన్కి అభ్యర్థులు పోనీయకుండా చేయాలని అవకాశాలు ఉన్నాయి. కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, మాకు సమాచారం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, 43,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే 34,000 పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మేము చెప్తున్నా. ఈరోజు మీకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతం జరగదు. నిజమైన ప్రజలేసిన ఓట్లు కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. అక్కడ కనీసం ఏమైనా జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి మాలాంటి ఒక పార్టీ నాయకులు కూడా ఇవ్వరని చెప్పి తెలుస్తుంది. దీనిపైన విచారణ చేసి ఖచ్చితంగా ఆయన బదిలీ చేయాలి, లేకపోతే ఈ రాష్ట్ర సభలో నాశనమే పోతుంది 10 రోజుల్లో. అలాగే ఆయన చీఫ్ సెక్రటరీయా, వైసీపీ సెక్రటరీ అర్థంగా ఉంది. నిన్నటి దినం ఆయన వైజాగ్ వెళ్ళొచ్చాడు సీక్రెట్గా. ఒక చీఫ్ సెక్రటరీ అయి ఉండి దొంగతనంగా వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు. ఇంకా ఎలక్షన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ ధ్వజమెత్తారు. ఉద్యమకారులకు 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. దీనిపై ఎక్కడైనా సమీక్ష జరిగిందా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల భర్తీపై ఎక్కడైనా చర్చించారా అని నిలదీశారు. నల్గొండ జిల్లాలో బుధవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆమె పర్యటించారు. మళ్ళీ ఒకసారి తెలంగాణ వచ్చినాక కొత్తగా వచ్చినామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వెళ్ళి కాదు, దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ఒక చిన్న రాష్ట్రాన్ని ఈరోజు పాలించలేక బోర్లా ఎలకలా పడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకో మాట పూటకొక మాట మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలను ఇవాళ 6 గ్యారంటీల పేరుతో మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున 7,00,000 కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడని చెప్తుంటే, మరి అధికారంలోకి రాకముందు ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి ఆ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోయిందని ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేస్తున్నటువంటి విషయంలో కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే వాళ్ళు కూడా అప్పుల కూపంలో పోయిందని మాట్లాడిన మాటను మరి ఈరోజు ఇప్పుడే ఆయన అధికారంలోకి వచ్చినాకనే తెలంగాణ రాష్ట్రం అప్పులలోకి వచ్చినట్టు, కేసీఆర్ అప్పులు చేసినటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టినట్టు, నేను లంకె బుందలు ఉన్నాయనుకున్నా అని మాట్లాడుతుంటే ఇంతకీ అసలు ఎంత అనుభవమైనటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిందో ఓసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాకముందు మరియు నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చిందా ఒక్కసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుభవాలేమిటో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తోచినటువంటి స్థితిలో రోజుకో రకంగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, మరి ఈరోజు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా 8 మంది అసెంబ్లీ సభ్యులతో భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజల పక్షాన ఒక పక్క అసెంబ్లీలో పోరాటం చేయడానికి సిద్ధమై, మరి ఈరోజు కౌన్సిల్లో ఈ ఎలక్షన్ ముఖ్యంగా శాసన మండలి సభ్యునిగా మన అందరూ కూడా ఎన్నుకోబోతారు రేపు. మరి ఇప్పటికే శాసన మండలిలో ఉపాధ్యాయుల కోటా నుంచి ఎన్నికైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఇవాళ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల నుంచి ఎన్నుకోబోతున్నటువంటి ఈ ఎన్నికలో ప్రేమేందర్ రెడ్డి గారిని గతంలో కూడా పోటీ చేసినారు వారు. గతంలో కూడా అనేక సమస్యల మీద పోరాటం చేసినారు. భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిన ఆ పోరాటంలో వారు కూడా భాగస్వామిగా ఉంటూ అనేక రకాలుగా అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా, మరి ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించి ఈ యొక్క విద్యార్థుల, నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలతో పాటు అనేక మంది విద్యావంతులు ఎదురు విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరి అని, అది వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యూపీలోని శ్రవస్తిలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమికి మద్దతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయన్నారు. ఇవి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులన్నారు. మోదీ దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇల్లు ఇచ్చారని, ఇప్పుడు సమాజ్వాది కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకుని వాటిని తమ ఓటు బ్యాంకుకు వంచిస్తున్నాయని, పంచివేస్తాయని ఆరోపించారు. గోర్ సాంప్రదాయిక దూసరా ఏ గోర్ జాతివాది హై, తీసరా ఏ గోర్ పరివార్వాది హై, ఇన్ తీనో మే దిఖాయి దేగా. భాయి ఆర్ బహనో, ఇన్కి సాంప్రదాయికతా కి సాక్షాత్ గవా హమారీ దిల్లీ రహీ హై. ఆజ్ మే जो लोग, जरा ये मीडिया वाले भी कान खोल के सुन लो, दिल्ली में जो लुटियन गैंग है, जो खान मार्केट गैंग है, उसने इन घोर सांप्रदायिक లోగో కి రక్షా కర్నే మే అప్ని జిందగీ ఖపా ది హై, ఉన్కే పాపో కో దేశ్ కి జనతా సే ఛుపానే కా పాప కియా హై. ఔర్ మే ఇస్ చునావ్ మే ఏక్ లడాయి లేకర్ కే నిక్లా హూ, జిన్ లోగో నే భారత్ కే సంవిధాన్ కే సాథ్ ధోఖా కియా హై, జిన్హోనే భారత్ కి बिन सांप्रदायिकता की भावना के साथ
धोखा किया है। अब समय आ गया है ऐसे गौर सांप्रदायिक लोगों को देश पहचाने, मेरे मुसलमान भाई भी पहचाने। मैं बताना चाहता हूं मैं जरा कांग्रेस के नेताओं को पूछना चाहता हूं, वो भाषण देते रहते हैं कि अगर पीएसयू का प्राइवेटाइजेशन होगा तो आरक्षण चला जाएगा। भाषण इतने करते हो, जरा आज मुझे जवाब दो, मैं दिल्ली की धरती से चुन चुन करके सवाल पूछना चाहता हूं। इसी दिल्ली में गले में जलते टायर डालकर मेरे सिख भाई बहनों को जिंदा जलाया गया था। ये गुनाह किसका था? ये गुनाह किसका था? आज कांग्रेस की छतरी के नीचे खड़ा हर दल सिख दंगे का गुनहगार है। ये मोदी है जो सिख दंगे के पीड़ितों को न्याय दिला रहा है। పీఓకే భారత్ లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనూ ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకొస్తోందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పీఓకే గురించి పదే పదే మాట్లాడుతున్నారని, ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారో చెప్పాలని నిలదీశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 400 స్థానాలకు పైగా గెలుస్తామని ప్రారంభంలో చెప్పినట్లుగా ఇప్పుడు బీజేపీ చెప్పడం లేదన్నారు. పెట్రోల్ ధరలు 100 దాటాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీకుల ఘటనలు వంటి వాస్తవ అంశాలను బీజేపీ మరుగున పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. कभी कभी बोल देते हैं, मगर असल मुद्दा यह है कि पेट्रोल 100 पार हो चुका है। उत्तर प्रदेश में जहां से मेंबर ऑफ पार्लियामेंट प्रधानमंत्री है, यहां पर पेपर लीक हो जाता है, नौजवान परेशान है और प्रधानमंत्री ना मुख्यमंत्री बोलते हैं कि किसकी आत्मा की वजह से पेपर लीक हुआ है। ये नहीं बोला जाता कि प्रधानमंत्री ने विधानसभा के चुनाव में कहा था कि जो छुट्टा जनवर है उसको मैं देख लूंगा, तीसरे फेस में याद होगा आप लोगों को। अभी क्या हो रहा है देखिए, बेरोजगारी सुनिए, महंगाई इतनी ज्यादा हो चुकी है, पीओके की बात करते हैं, 10 साल से आपने क्या किया? बड़ा बराबर लीजिए पीओके को, हम भी कह रहे हैं भारत का हिस्सा है, मगर चुनाव में आपको पीओके आ जाता है। ये सब चीजें हैं जिसकी वजह से लोग परेशान हैं। 10 साल में जो उन्होंने वादे किए वो तमाम के तमाम चौपट हुए, झूठ साबित हुए।